వీళ్ళిద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా, ఆయన పార్టీ కేడర్కి తెలియదా, ఆ సామాజిక వర్గానికి తెలియదా? ఈరోజు పవన్ కళ్యాణ్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం చంద్రబాబు దగ్గర నుంచి జన సైనికులకి, ఆయన పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి ఓట్ బ్యాంక్కి వాళ్ళకు ఉంది. ఎందుకంటే ఇంటి రామారావు లాంటి మహానుభావుడిని వాళ్ళిద్దరు వెనుపోటు పొడిచి అవతల పారేశారు. ఈ పవన్ కళ్యాణ్ ఎంత ఆయనతో పోల్చుకుంటే, అధికారంలో ఉండి ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నాయని కోల్దోసి పక్కన పడేశారు ఇద్దరు నాదెండ్ల నారావారు. పవన్ కళ్యాణ్ ఎంత 24 సీట్లు ఇచ్చి దాంట్లో 14 సీట్లు అసలు ఓడిపోయే సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి, జనసేనకి సీట్లు రాకూడదు, ఆ ఓట్ బ్యాంక్తో ఈయన 100 150 సీట్లు సాధించాలని నేను ప్రయత్నం, ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనించట్లేదా? నేను ఒకటే అడుగుతున్నా, నీ సామాజిక వర్గం 3% ఉంది, 30 సీట్లు ఇచ్చుకున్నావు, 20% ఉన్నటువంటి సామాజిక వర్గం ఆయన వచ్చి పార్టీ సపోర్ట్ చేస్తే ఆయనకి ఇచ్చిన సీట్లేని 24 అవి కూడా అడిగిన చోటు ఇచ్చావా? నీవు ఎట్టి బస్సులో నువ్వు కూడా గెలవలేని సీట్లు వాళ్ళకి ఇస్తావు. వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్లు ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారికి కుడి వెడమ ఆయన్ని పట్టుకొని ఆయనతో నడిపిస్తున్నారు. ఇది పూర్తిగా సీటుల్లో వెన్నుపోటు. రేపు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని ఏదో మేము జగన్మోహన్ రెడ్డి గారు ఓడిత్తాకి ప్రయత్నం చేస్తున్నాడని ఎల్లో మీడియా వస్తుంది. భీమవరంలో ఓడిత్తాకి, అక్కడక్కడ పిఠాపురంలో ఓడిత్తాకి, మేమెట్ట ఓడిస్తాం? ఇప్పుడు పవన్ భీమవరంలో 54,000 ఓట్లు టీడీపీకి వచ్చినాయి, 60,000 ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి వచ్చినాయి, 70,000 మాకు వచ్చినాయి, మా 70 మాకు ఉంటాయి, ఆ 60 54 కలిస్తే మేమెట్ట ఓడిస్తాం? పక్కగా పవన్ కళ్యాణ్ ఓడిచ్చే తెలుగుదేశం పార్టీ పక్కలో బళ్ళి ఎందుకు షేర్ అడుగుతారు వీళ్ళతో న్యూసెన్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు తెలియదా? తెలుగుదేశం పార్టీ కేటర్కి తెలియదా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటేస్తారు పవన్ కళ్యాణ్ గారికి? పక్క రాసి పెట్టుకోండి, పవన్ కళ్యాణ్ని ఓడించేది వైఎస్ఆర్సిపి కాదు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు చంద్రబాబు నాయుడు లోకేష్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ని వాళ్ళే ఓడిస్తారు, వాళ్ళే అక్కడ వైసీపీకి ఓటు వెళ్తారు. కాబట్టి మేము పవన్ కళ్యాణ్ని ఓడించాలనో, చంద్రబాబును ఓడించాలనో, లోకేష్ను ఓడించాలనో, లేకపోతే పలానా వ్యక్తిని ఓడించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టార్గెట్లు ఉండవు. 175 నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవటానికి మేము శక్తి వంచన లేకుండా మేము కృషి చేస్తాం, పని చేస్తాం. మా అభ్యర్థులు గెలవటానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, మా శ్రేణులు పనిచేస్తాయి. ఎవరిని ఓడించాలి, ఎవరికి వెన్నుపోటు పడవాలి, ఎవరిని నాశనం చేయాలి, ఎవరిని సంకనాగించాలి, ఈ కార్యక్రమం అంతా చంద్రబాబు లోకేష్ చూసుకుంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు వెన్నుపోటు 1, ఈయన వెన్నుపోటు 2, 1కు అప్పచెప్పారు, 1 వెనకాల ఉండే మొత్తం కూడా కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. కొడిగల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన, అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు, కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొట్టి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వటం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందుకో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాల్లో మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది, అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ వేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను, నీ కొడుకు ఎంతోమంది తల్లుల కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది, మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ళ వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టమని నమ్మి జనం కోసం జన సైనికుడు అయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయమును నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా, సైనికుడుగా అండగా నిలబడతాడు, మీకోసం ఏమైనా సరే కలబడతాడు, మీ కల నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం. గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి. జై హింద్.